అదిగమ్మా ఇప్పుడు ఇక 5 కొబ్బరి సొప్పులు తీసుకున్నాను, కొబ్బరి ఉండలు చేద్దాం కదని. నేను ప్రతిసారి కొబ్బరి ఉండలు చేసి మీకు చూపించట్లా, నేను చేసుకుంటే ఉంటా వారం, అందుకని వారం చూపిస్తామని చెప్పి నేను చేస్తున్నాను. ఒకసారి చూడండి, నేను ముక్కలు కొడతాను, ముక్కలు కొట్టి మీకు కోసి అన్నీ ఇక్కడ పెట్టి నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇవి మాత్రం పెచ్చుతూ ముక్కలు కొడతా అంతే. 5 చెప్పులు 5 అమ్మా 5. ఒక చెప్పనన్నా పచ్చ చేసేసుకున్నాము, 3 కాయలు కొడితే 1 కాయ మిగిలితే ఇవి 1 చెప్ప ఎక్స్ట్రా అనమాట మిగిలింది. 3 కాయలు కొడితే 6 చెప్పులు కావాలి కదా, అందుకనే 5 చెప్పులు ఉన్నాయన్నమాట. 1 చెప్ప అచ్చడి చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలు కొడతాను నేను, సన్న ముక్కలు. అమ్మా ఇలాగ ప్రతివి ఇలా ముక్కలు చేసుకుంటూ వచ్చేస్తాయి మనకి. వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి నేను చూపిస్తాను, అప్పుడు మళ్ళీ సూత్రి కానీ. ఇవమ్మా ముక్కలు కోసే చిన్న ముక్కలు చూడండి, కోసాను. ఈ మిర్చి పట్టుకుందాం మనము. ఇవి చూడండి పెంకులు చూడండి, ఇక్కడ ఎన్ని వేసాను. ఇవన్నీ పెంకులు శుభ్రం తీసేసి వేసేస్తాను అనమాట. ఇది శుభ్రం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం మిర్చిలో వేసుకొని నేను చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ కొబ్బరి చిప్పలు మాత్రం కడుక్కోవాలి మనం. కొంచెంసేపు అయినా సరే పెడతాం కదా పక్కన, ఈగలు అవి మూగుతాయి. కాకుండా ఎంబడే కడుక్కుంటే, చక్కగా కడుక్కున్న తర్వాత ఎంబడే ముక్కలు కోసేసుకుంటే బాగుంటుంది. ఇవమ్మా కొబ్బరి ముక్కలు చూసారు, ఎంత చక్కగా కొంచెం ఆ తడి ఆరిన దాకా ఉంచామన్నమాట. చూసారా గలగల ఆడతాయి. ఇప్పుడు ఇందులో మిర్చిలు వేసుకుందాము. మిర్చిలు వేసుకొని అమ్మా మెత్త పట్టుకోండి, ఉండొస్తుంది కదా చక్క బాగుంటుంది. మెత్త పట్టేసుకోండి, పడతాను నేను చూడండి. ఇదమ్మా ఇది కేజీ బెల్లం. ఇది ఇందులోను సగం కొంచెం ముక్క తీసాం కేజీ బెల్లంలో. ఇప్పుడు నేను 1/2 కేజీ బెల్లం ఇందులోనే వేసుకుంటాను. 1/2 కేజీ బెల్లమే వేస్తాను, ఎక్కువ వేయను. అమ్మా కరెక్ట్గా ఇది 1/2 కేజీ బెల్లం మీకు చూపించాను కదా, 1/2 కేజీ బెల్లం ఇది. ఇది 1/2 కేజీ ఉంది ఇంకా. స్టవ్ మీద స్తబ్బాలు పెట్టించుకోండి అమ్మ, ఇలా తప్పేలా చక్కగా. అందులో కొంచెం నూనె వేయండి. ఎందుకు నూనె అంటే అడుగు వంటకోకుండా. ఓ పెద్ద స్పూన్డు నూనె వేసుకోండి అమ్మా. నేను వేసాను చూడండి. ఇప్పుడు బెల్లం ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ వెలిగిద్దామమ్మా. ఇప్పుడు ఇగోమా మెత్తగా ఆడేసాను. చూసారు ఎంత మెత్తగా ఉందో, ఒకసారి మీరే చూడండి మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. అమ్మ 2 ఒకేసారి వేసుకోవాలా, బెల్లమును ఇప్పుడు ఉప్పుని, ఇది ఈ కొబ్బరి పొడి కూడా 2 ఒకసారి వేసుకోవాలి. ఇందులో నీళ్ళు వేయకూడదు కొబ్బరి పొడిలో. దగ్గరుండి కలుపుకోవాలమ్మ, ఎక్కడ ఎలక ఎలమాకండి ఎక్కడికి. నేనైతే మాత్రం నీళ్ళు పోయలేదు, మీకైతే అవసరం అయితే మాత్రం పోసుకోండి. బెల్లాలన్నీ ఒకలాగా ఉండవు కదా అమ్మా. కొబ్బరును బెల్లం 2 కరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు కలర్ కూడా మారిపోతుంది. కలర్ మారిపోయిన తర్వాత మనం ఒకసారి పట్టుకుని కావాలంటే చూడండి, ఆ వండ చుడుతుంది అనేటప్పుడు మనం ఆపేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది అన్నమాట. ఇది పాకం తీసి వేయలేదు కదా, పాకం తీసి వేస్తే ఇంక 2 గంటల కాలం మరుగుతుంది ఇది అవుతుంది. అలా వేయలేదు, పాకంలో నీళ్ళు పోసి ఇవన్నీ చేయాలి. మీకేమన్నా ఇలా రాకపోయేలాగుంటే మీరు అలాగే చేసుకోండి, మీ ఇష్టం. అలా పెద్దమ్మ పొచ్చుకోదా చేసింది మనకు రాదు, మనం అలాగే చేస్తామని అనుకోకుండా మీకు కావాల్సినట్టు మీరు చేసుకోండి. నేనైతే మాత్రం ఇలాగే చేశాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం నీళ్ళ చుక్కలు వేసుకోండి. వేసుకొని ఫస్ట్లోనే బెల్లంలోనే వేసుకొని ఆ తర్వాత ఇది రా ఇది వేసుకోండి. ఇందులోనే ఉంటే ఇది నీరు, అందుకని కొబ్బరి పాలు కదమ్మా. ఇగమ్మా నెయ్యి, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి నెయ్యి వేస్తాను. వండ చుట్టేస్తుంది కదా, ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం అనుకో కింద అంటదు. ఇగమ్మా
దీనికి రుచికి అనమాట, రుచికి ఉప్పు వేయాలన్నమాట. వేస్తే దీనికి మళ్ళా రుసు చాలా బాగుంటుంది అనమాట అది, అందుకని వేసాను. చూసారా నెయ్యి వేస్తే మన వెనకాలే వచ్చేస్తుంది, అంటదు. ఇలా ఉంటే అదే వచ్చేస్తుంది, కొంచెంసేపట్లో ఉండ. అమ్మ అయిపోవచ్చింది చూడండి, అలాగా చక్కగా అయిపో. చూసారా ఒక్క రవ్వ కూడా అడువంటలేదు. మీరు ఇలా చేసుకోండి, కొద్ది నూనె ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి, అప్పుడు మన వెనకాలే తిరుగుతుంది అనమాట. ఏం అవ్వదు, శుభ్ర దగ్గరుండి చేసుకోండి. ఇందులో కొద్ది నెయ్యి రాసుకుందాం అమ్మ, ఇప్పుడు ఆ పిండి ఇందులో వేసుకుందాము, అందుకని కొద్ది నెయ్యి రాసుకుందాం. మరి ఎక్కువ వద్దులే, కొద్దిగా అయితే చాలు. చూసారమ్మా కింద అడు వంటకోకుండా ఎలా వచ్చిందో కలరు చూడండి మీరే. అసలు ఇలాగ వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకొని ఫస్ట్ నూనె తర్వాత నెయ్యి ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, పెద్దమ్మ ఎన్నిసార్లు చెప్తుంది అనుకోవద్దు. మీకు రా నాకు ఏదో వచ్చింది నేను తప్ప తప్ప చేసేస్తాను, నీకు వచ్చి నువ్వు చేసేస్తావు పెద్దమ్మా, మరి మాకు రావద్దా అంటున్నారు కదా. మరి మీకు అందుకని నేను గట్టిగా అయిపోద్ది, మళ్ళా దగ్గరికి లాగితే. అమ్మా ఇలా ఏడు ఉంటుండగానే చుట్టుకోవాలి, చల్లారిపోతే రావు, గట్టి పిడిపతాయి కదా. ఏడు మీద చుట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. కొద్ది చెయ్యిలు కాలుతాయి, చిన్న చిన్నగా తీసుకొని ఒక ఉండం పక్కన గబగబ చెయ్యిల మీద కానీ పక్కన పెట్టేసుకోండి. నెయ్యి మాత్రం కావాలంటే కొద్దుకు చెయ్యికి తట్లకి నెయ్యి రాసుకోండి, ఎందుకంటే చురుకు తగలకోకుండా ఉంటుంది, అందుకని చెప్తున్నాను. కొద్ది నెయ్యో ఏదో ఒకటి రాసుకొని మీరు జాగ్రత్తగా చుట్టుకోండి, పిల్లలు తింటారు మీరు తింటారు, ఇలా చేసుకోండి. నేను చేసినట్టు పెద్దమ్మ చేసినట్టు చేసుకోండి, శుభ్రంగా.